నమస్తే అందరికీ, అందరూ ఎట్లున్నారు? నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరుతున్నాను. నేను అంతకుముందు వెళ్ళినవి చేలు వరిమళ్ళు అంటారు. ఇక్కడైతే మామిడి తోటలు, పచ్చగా పంట పొలాలు చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే మాత్రం 3 కిలోమీటర్లు ఉంటుంది మా చేను. గలగలా పారే కాలువలు ఉంటాయి, పిల్ల కాలువలు వస్తాయి, మధ్యలో అంతా బాగుంటుంది. ఇవి అన్నీ ఎలుపొలం అంటాం మేము. 3 కాలువలు వస్తాయండి ఫస్ట్ నుంచి చూసుకుంటే. అదంత బాగుంటుంది, ఇటు సైడ్ పోవడానికి అందంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బురద మాత్రం చాలా అందంగానే ఉంది. దీన్ని మంగళేటి కాలువ అంటాం మేము. ఈ కాలువలో ఎప్పుడైతే ఎట్లుంది కానీ పైపులు వేసినాక, పైపులు వేయక ముందు నడుములోతో వస్తుండే, ఒకరినొకరు పట్టుకొని అది నీళ్ళు తక్కువైతేనే పట్టుకొని అవతలకి దాటుకుంటుంటిమి. ఇప్పుడైతే బాగుంది. ఇటు సైడ్ మొత్తము 3 ఊర్లు ఉండేటివంట అండి. ఇదైతే ఆంజనేయ స్వామి శిల ఇక్కడ ఉంది, దానికి సాక్ష్యంగానే. ఇంకా మా చేల దగ్గరకు వచ్చేసాను. చిన్నోడు పెద్దోడు అని మీరు ప్రేమగా పిలిచే సంతోష్ బాబు నవీను. చిన్నోడు సంతోష్ బాబు, పెద్దోడు నవీను. నాటేయడానికి వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న భోజనాలు అక్కడనే వండుకొచ్చుకున్నారు. వీళ్ళు రైస్ ఒక్కటేదే వండుతారు, దాంట్లో నీళ్ళు పోసుకొని తింటారు. వీళ్ళు కూడా కలకత్తా వాళ్ళే, కాకపోతే అంతకుముందు బ్యాచ్ కాదు, వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు 25 మంది వచ్చినారు. వేరే సైడ్ ఫాస్ట్గా నాటు వేసేస్తున్నారు. నేను ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు. ఏం చెప్పినా టీహే టీహే అంటారు. ఏం చెప్పినా చేయాపి టీహే టీహే అంటారు. అంతే, ఇంకా ఏం లేదు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, నారు ఒకరేమో వస్తారని చెప్పేసి తెచ్చిన తర్వాత మొత్తం ఇట్లా పరుస్తారని అన్నాను కదా. మొత్తం పరిసిన తర్వాత ఫస్ట్ నుంచి ఇట్లా తాడు తీసుకొని వచ్చాడు కదా ఇందాక, అట్లా తాడు తీసుకొని వచ్చి ఒక పైపుతో 2 సార్లు తిప్పి కొలత వేసుకుంటాడు. అవతల ఒకళ్ళు ఉంటారు, ఇతల ఒకళ్ళు ఉంటారు. స్ట్రైట్గా పట్టుకొని తాడు అంటే వైర్ ఉంటుంది, సన్న వైరు కనిపించట్లేదు కదా, ఇంకా కట్టెకి చుట్టుకొని ఉంటారు. అది చేలోకి పెట్టేస్తారు. అవతల ఒకరు ఉంటారు, ఇతల ఒకరు ఉంటారు. అదిగో పైపుతో వేస్తున్నాడు చూడండి. ఇంకా ఇద్దరు అటు సైడ్ నుంచి నాటు వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అట్నే మళ్ళీ తాడు తీసుకుపోయేది. ఇద్దరు అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉండి స్ట్రైట్గా కొలత చక్కగా ఉండేటట్టు వేసుకొని వేసిస్తారు. ఇది పాము కుసుమ ఉంది ఇక్కడ. ఇటు సైడ్ పాములు తిరుగుతూ ఉంటాయి బాగానే. ఈ చేను నల్లమల్ల అడవికి దగ్గర ఉంది, చాలా దగ్గర ఉంటుంది. అంతా 1 కిలోమీటర్ ఉండొచ్చు. అడవికి ఇటువైపుకు మధ్యలో తెలుగంగా కాలువ ఉంది, బాగా పెద్దగా కాలువ తీసినారు. అందువల్ల ఇంకా పులులు ఎలుగు బంట్లు అట్లాంటివి రావడం లేదు. ఒకసారి అయితే పులు వచ్చింది, ఆవుదూడినేమో తినేసి వెళ్ళిపోయింది, ఇప్పుడైతే రావడం లేదు. ఆరు మిగిలినది అయితే ట్రాక్టర్తో కొట్టేసినాడు, అందుకే కేబుల్స్ తగిలించుకున్నారు ట్రాక్టర్కి. ఇంకా వాటిని తీస్తున్నాడు. మా అబ్బాయి తీసే వాటిని కేబుల్స్ అంటారు, వాటిని నట్లుంటాయి తీసి మళ్ళీ తగిలించుకోవాలి. గుత్తులను ఇంకా వాళ్ళ రూమ్కి తీసుకొని పోవాలి. ఈ కేబుల్స్లు అందుకే తీసేసి ఇంకా అక్కడే పడేసి వచ్చినాడు. అయితే మొత్తానికి ఇది పోతుంటే నాకు కనిపించింది, అవతలికి పోతుంటే వీడియో తీసేటప్పుడు కనిపించింది. దగ్గర పోతుంటే అది నా మీద కోసం పక్కకు జరిపోయినా. మేము తీసుకొచ్చుకున్న క్యారియర్ తినేసినాం ఆల్రెడీ అప్పటికి. మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్నట్లు, వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇందులో కష్టాలు. ఏదేమైనా కష్టాలు బలహీనుణ్ణి పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి అంటారు. సంకల్ప బలంతో ముందుకు పోవడమే. ఇందులో కూడా కొంతమంది ధనం సంపాదించి ఉండొచ్చు. ఇతరులతో పోల్చుకోవడం మానేసి ఆత్మవిశ్వాసంతో ముందు అడుగులు వేస్తున్నాం. మేము కూడా సంపాదించినాము, వెనికేసుకున్నాము. ఏంటంటే అప్పులు అవుతున్నాయని కుంగిపోకుండా మళ్ళీ మళ్ళీ ఇదే వ్యవసాయమే చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి భూమమ్మ కనుకరించకపోతుందా, మా అప్పులు తీరకపోతాయనే నమ్మకంతో ఉన్నాము. వైఫల్యము కొత్త ప్రేరణకు
పునాది కావాలి. అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది. నేను ఇందాక చెప్పినాను కదా మంగళటి కాలువ అని, ఇదే మంగళటి కాలువ. చేను దగ్గరకు వచ్చేటప్పుడు అయితే మాత్రం నడుచుకుంటూ వచ్చినాను, పోయేటప్పుడు ట్రాక్టర్లోనే ఎక్కిపోతున్నాను. కాలువ ఒక రకంగా బాగానే పారుతానే ఉంది. కింది మీదకి బూడిదలో ఇంకా నడవడం ఇష్టం లేక ముందు పక్కన కూర్చొని వచ్చినాను. నేను చేను దగ్గర పోయేటప్పటికి గుత్తులను ఎక్కించుకొని వెళ్ళిపోయాను. నేను కొంచెం వెనకాల వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ట్రాక్టర్ మీద కూర్చొని వీడియో తీయాలంటే సెల్ ఎక్కడ కింద పడుతుందో అని భయం వేస్తుంది, అట్నే తీసినాను. ఇదైతే బరకలు అంటాం మేము. ఇది వాళ్ళు ఉండే కాలనీ. పాల వ్యాన్ అడ్డం ఉన్నందువల్ల ఇంకా వాళ్ళని అక్కడనే దించేసి ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇక్కడైతే ఇల్లు ఎక్కువ లేకుండేటివి, ఇప్పుడైతే బాగా కట్టించుకున్నారు. చూడండి ఇక్కడ ఒక కాలువ ఉంది. మామిడి తోటలోనే వరేసినారు. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది బరకలంటే, కొద్దిగా దూరం అయితే. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. చూసినందుకు వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్.